ఆల్రెడీ ఒకటి ఇండియా కూటమి విన్నింగ్ కనిపిస్తూ ఉంది. ఇక కాంగ్రెస్ తెలంగాణకు సంబంధించి మనతో పాటుగా జావేద్ గారు ఉన్నారు, జావేద్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జావేద్ గారు, కాంగ్రెస్ ఈసారి లీడింగ్లోకి వస్తున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి, మరి అనుకున్న డబల్ డిజిట్ని క్రాస్ చేస్తారా లేదా మీరు 6 నుంచి 8 మధ్యలో ఆగేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఒకవైపు చూస్తే లక్షల మెజారిటీతో కనిపిస్తూ ఉంది, ఖమ్మం నల్గొండలో దాదాపు 2 లక్షలకు చేరుకుంటున్న సిచ్యువేషన్స్ కూడా కనబడుతూ ఉన్నాయి. సో కాంగ్రెస్కి సంబంధించి మరి లీడింగ్ అనుకున్నటువంటి స్థాయిలో గెలవబోతుందా? జావేద్ గారు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ డబల్ డిజిట్ ఖచ్చితంగా దాటుంది. ఖమ్మం నియోజకవర్గంలో వచ్చేసరికి 15 గంటల్లో 2 లక్షల 50 వేలు సుమారు మెజారిటీ వస్తా ఉంది. అన్ని చోట్ల కూడా అదే వస్తా ఉంది. చివరిలో ఎలక్షన్ 2 రోజులు ముందట బిఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు బీజేపీకి ఓటు వేయడం, వాళ్ళిద్దరు బొమ్మ ఒక నాటానికి అని చెప్పేసి అనుకున్నట్టు జరిగింది. కాబట్టి కొద్ది గొప్ప వాళ్ళు వచ్చే అవకాశం ఉంది, తప్పితే బీజేపీకి స్వతహాగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ అవకాశం లేదు, అవకాశం రాబోదు కూడా. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ డబల్ డిజిట్, మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, పట్టి విక్రమార్క గారి నాయకత్వంలో ఏదైతే 10 నుంచి 12 సీట్లు వస్తాయని చెప్పేసి అనుకున్నాము, అవి వాటి దిశలోనే ఖచ్చితంగా వస్తాయని చెప్పేసి కూడా అనుకుంటా ఉన్నాం. అలాగే ఇండియా కూటమి కూడా చివరిలో చూసేసరికి ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి కొంతమంది కూడా ఇండియా కూటమిలోకి అప్పుడే సంప్రదింపులు మొదలు పెట్టారు. ఈ దేశంలో ఖచ్చితంగా ప్రజాస్వామ్యం రక్షించబడాలంటే కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి మాత్రమే ఈ దేశంలో ప్రధానమంత్రి పదవి అధిష్ఠించాలనేటటువంటి ఆలోచనతో అందరు ఆలోచిస్తా ఉన్నారు, మేధావులందరూ ఆలోచిస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఆ దిశలోనే కాంగ్రెస్ పార్టీ పూర్తి సపోర్ట్, ప్రధానమంత్రి ఎవరైనప్పటికీ ఖచ్చితంగా బీజేపీ పార్టీ ఈ దేశంలో మళ్ళీ ప్రజాపాలనలో ఉండకూడదు అనేది కాంగ్రెస్ పార్టీ, మిగతా ప్రజాస్వామ్యమైనటువంటి అన్ని పార్టీలు కూడా, సిపిఐ సిపిఎం అన్ని పార్టీలు కూడా ఆలోచిస్తూనే ఆ దిశలో కొనసాగుతా ఉంది. ఫైనల్ గా చివరిగా రిజల్ట్ వచ్చేలోపు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి కొంతమంది ఖచ్చితంగా ఇండియా కూటమిలోకి రావడం, ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేది ఖచ్చితంగా జరుగుతుందని చెప్పేసి మా ఆలోచన.